స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి కనిలో భార్యను కడతీర్చిన కసాయి భర్త. ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం. మ్యాక్స్ క్యూర్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. నిన్న రాత్రి జవహర్ నగర్ లో గౌతమి అనే యువతిని తన భర్త గొడ్డలితో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. గౌతమికి చైతన్యతో వివాహం జరిగింది. 2 సంవత్సరాల బాబు ఉన్నాడు. ఇటీవల విడాకుల కోసం కోర్టులో కేసు నడుస్తున్న క్రమంలో భర్త ఇంటికి వచ్చి దారుణానికి పాల్పడ్డాడు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో బొగ్గు గనులను బహుళజరి కంపెనీలకు అప్పజెప్పడానికి నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరక్లిక్ మీద సవారీ. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. గోదావరి ఖనిలో ఫైన్ గ్లెన్ కాలనీ మార్గదర్శి స్కూల్లో మ్యాక్స్ క్యూర్ వారు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
పేదలకు ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలతో పాటు మందులను కూడా అందజేశారు. మీరు కోఆర్డినేటర్ ఫోన్ చేయాలి, ఈయన ఫోన్ చేస్తే ఆయన చెప్తాడు. అంటే అది ఫీజు ఉంటుందా లేదా అనేది నేను ఇప్పుడు ఈరోజు మన గోదావరికైనా పైన్లైన్ ఏరియాలో మార్గదర్శి హైస్కూల్లో ఇక్కడ టీఆర్ఎస్ రాముల కార్తిక్ వారి ఆధ్వర్యంలో కరీంనగర్ మ్యాక్స్కూర్ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరాన్ని ఈరోజు నిర్వహించినాము. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, డాక్టర్ కన్సల్టేషన్ మరియు అదేవిధంగా ఈసీజీ తీసి గుండెకు సంబంధించిన పరీక్షలు కూడా చేసి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశాము. ఈ శిబిరంలో ఈ ఏరియాలో ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇక్కడ ఉన్న యూత్ వాళ్ళు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మీ అందరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఉందంటే మన హాస్పిటల్లో ఆరోగ్యశ్రీలో ఉచితంగా గుండెకు సంబంధించిన పరీక్షలు కూడా అక్కడ ఉచితంగా చేస్తామండి. అదేవిధంగా ఆరోగ్యశ్రీతో పాటు అన్ని రకాల వైద్య సేవలు ఉన్నాయి, అన్ని రకాల డాక్టర్లు మా దగ్గర హాస్పిటల్లో ఉన్నారు. మీకేమైనా వేరే ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మా దగ్గరికి వచ్చి అక్కడ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మాకు ఇక్కడ సపోర్ట్ చేసిన వీళ్ళందరూ కూడా మా మ్యాక్స్క్యూర్ హాస్పిటల్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మ్యాక్స్క్యూర్ హాస్పిటల్ వారు వచ్చి మా 29 డివిజన్లో మాకు ఉచితంగా వైద్య సేవలు అందించారు, వారికి మా ధన్యవాదాలు. మేమందరం ఈ ఉచిత సేవలు సద్వినియోగం చేసుకున్నాం. మా 29 వార్డు తరఫున వారందరికీ మ్యాక్స్క్యూర్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు. సమస్యలు ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే అక్కడికి రమ్మని కూడా చెప్తున్నారు. మేము వారి ఆధ్వర్యంలో మళ్ళీ మాకు పోవడానికి కూడా మాకు ఖచ్చితంగా చెప్తారని చెప్తున్నారు. వాళ్ళకి చూసుకోవడానికి ఆస్కారం చెప్తున్నారు. వారికి మా ధన్యవాదాలు. కరీంనగర్ మ్యాక్స్క్యూర్ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరం చేయడం జరిగింది. 29 డివిజన్లో బీపీ, షుగర్, ఈసీజీ మందులు కూడా జరిగింది. దీన్ని 29 డివిజన్ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వి రాములు, కార్తిక్, రాము, శివకుమార్, రాజేశం తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ పి నరహరి ఐఏఎస్ జన్మదిన సందర్భంగా తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం రక్తదాన శిబిరాన్ని ఎల్బీ నగర్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో తలసేమియా వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉండటం వలన వారికి సాయం చేయడానికి ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా సిపి విక్రమ్జిత్ దుగ్గల్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అరే సర్పంచ్, ఈరోజు ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసినటువంటి ఆలయ ఫౌండేషన్ వారు, వాలంటీర్స్ ప్రతి ఒక్కరూ, అదేవిధంగా బ్లడ్ డోనర్స్ దాదాపు 100 మంది ఈరోజు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. వారికి, వేదికపై ఉన్న పెద్దలకి, అందరికీ, ప్రెస్ వాళ్ళు, మన మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, లోకల్ పబ్లిక్, ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, నమస్కారం చెప్తున్నాను. అదేవిధంగా మన పి నరహరి గారికి ఇన్ అడ్వాన్స్గా దినం శుభాకాంక్షలు తెలుపుతున్నాను. చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మన గోదావరి కనీపట్నంలో. అదేవిధంగా మనము చూస్తున్నాము యూత్ కూడా ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఇలాంటి కార్యక్రమాల్లో వాలంటీర్స్తో పాల్గొని ఈ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను, శుభాకాంక్షలు చెప్తున్నాను. అదేవిధంగా పోలీసు తరఫున కూడా ఎలాంటి సాయం కావాలి అంటే ఎప్పుడైనా
మాకు చెప్పవచ్చు. విఆర్ ఎవర్ రెడీ టు సపోర్ట్. ఇవాళ ఆలియా ఫౌండేషన్ ఇవాళ రక్తదాన శిబిరం ఇక్కడ చేస్తున్నారు. మా గవర్నమెంట్ హాస్పిటల్కి మమ్మల్ని వచ్చి ఇన్వైట్ చేశారు. థాలసిమియా చిల్డ్రన్కి బ్లడ్ చాలా ఎసెన్షియల్, అలాగే మిగతా యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి, రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి, ఎనీమియా వాళ్ళకి, గర్భిణీ స్త్రీలకి చాలా ఈ రక్తం చాలా అవసరం ఉంటుంది. ఈ రక్త నిధికి వాళ్ళ ప్రభ్య హాస్పిటల్ వాళ్ళు ఈ ఇంత మంచి కార్యక్రమానికి వచ్చి హెల్ప్ చేస్తారు. ఈ థ్యాంక్ ది ఆలియా ఫౌండేషన్ ఫర్ డూయింగ్ సచ్ గుడ్ వర్క్ అండ్ హెల్పింగ్ ద థాలసిమియా చిల్డ్రన్. అలాగే నరహరి గారి జన్మదిన 1st అంటున్నారు, సార్ కూడా చాలా మెనీ హ్యాపీ రిటర్న్స్. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇది 7వ అతిపెద్ద రక్తదాన శిబిరం. ప్రతిసారి మా యువకులు వాలంటీర్స్ ఎప్పుడు కూడా సెంచరీకి తగ్గకుండా ఇవ్వడం జరిగింది. ఈ 3 నెలల్లో ఇది 3వ అతిపెద్ద రక్తదాన శిబిరం. ప్రతి థాలసీమియా చిన్నారిని కాపాడుకోవాలనే ఒక సదుద్దేశంతో ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. నరహరి అన్నగారి ఆలోచన కూడా అదే, మన పిల్లలను మనమే కాపాడుకోవాలి అనే ఈ కమిట్మెంట్తో సేవ చేయడం జరుగుతుంది. ఫౌండేషన్ సభ్యులు ముల్క రామస్వామి, టిల్లు రమేష్.